రాష్ట్ర విద్యుత్ టారిఫ్ ఆర్డర్లో ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలపై మోపిన అదనపు భారాన్ని ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫెర్రో ఎల్లాయిస్ ఉత్పత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది. పొరుగు రాష్ట్రాల పరిశ్రమలతో పోటీ పడాలంటే విద్యుత్ ఛార్జీల పెంపుదల నుంచి ఊరటనివ్వాలని కోరారు. లేకుంటే పరిశ్రమల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. APERC has issued an order by which MD charges, maximum demand charges, were introduced, which has given a very serious impact. The industry is passing through a very serious crisis period. Markets have absolutely crashed. As it is, whatever tariff is applicable today, every industry is losing. In spite of hope that market will improve, we are continuing. Industry opukunte mem kattal ledha industry musukovali. So itlonti charges padi ilaga problem ostundani mem మీ ద్వారా మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏమిటి అని అంటే, ఏదైతే 6 పైసలు 1 రూపాయి చేశారో 6 పైసలు 1 రూపాయి చేసిన దాన్ని దయచేసి మీరు రోల్ బ్యాక్ చేయండి. ఎందుకంటే టూ అప్ ఛార్జెస్ కానీ ఎఫ్పీపీసీఏ ఛార్జెస్ కానీ అది కరెక్షన్, అంటే టారిఫ్ కరెక్షన్ లో వచ్చినవి కాబట్టి మేము ఎలాగా పే చేయాలి, తప్పదు అది పే చేసేటువంటి సత్తా మాకు కల్పించమని అడుగుతాం. 2475 రూపాయలు పెర్ కేవీఏ ఏదైతే ఎండీ ఛార్జెస్ వేస్తున్నారో ఆ ఎండీ ఛార్జెస్ ఎఫెక్ట్ 80 నుంచి 90 పైసలు కాబట్టి అది ఇదే స్టేట్ లో 2002లో విత్డ్రా చేశారు దాన్ని ఈ ఇండస్ట్రీని బతికించడం కోసం. అది విత్డ్రా చేయమని మీ ద్వారా మళ్ళీ మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఇలాగ ఎండీ ఛార్జెస్ అనేది ఈ ఇండస్ట్రీకి అసలు మొదటి నుంచి ఎప్పుడో లేదు. 1 or 2 years ఎప్పుడో గవర్నమెంట్ పెట్టినా కూడా మేము అప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే తీసివేయడం జరిగింది. ఇది ఫ్రమ్ ది బిగినింగ్ సింగిల్ పార్ట్ టారిఫ్ ఉన్న ఇండస్ట్రీ అంచేది. ఇప్పుడు దాన్ని డబుల్ పార్ట్ టారిఫ్ చేయకూడదు. తర్వాత అలేవో ఇంకో చిన్న చిన్న రెండు పెట్టారు కానీ అవి ఏమి దీనికి వర్తించు అని చెప్పాం. డెస్కా అప్పుడు ఏపీఆర్సీ వాళ్ళు అవి కూడా కన్సిడర్ చేసి ఏదో టీఓడి టారిఫ్ అంటే టీఓడి టారిఫ్ అనేది ఎవరికంటే సీజనల్ ఇండస్ట్రీ ఓన్లో డే టైంలో రన్ చేసి నైట్ టైంలో ఆఫ్ చేసిన వాళ్ళు లేకపోతే నైట్ టైం ఆపరేట్ చేసి డే టైంలో ఆపరేట్ చేసిన వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి వర్తిస్తుంది. కానీ ఇది 24 గంటలు 365 రోజులు నడిపే ఇండస్ట్రీ, సేమ్ రోడ్తో మొత్తం త్రూఅవుట్ ది ఇయర్ నడిపే ఇండస్ట్రీకి ఇటువంటి ఎండీ ఛార్జెస్ అనేది అసలు అప్లికబుల్ కాదు.